చెప్పనా మన పూర్వీకులు డ్యాస్లలో నివసించేవారు. ఆన్సర్ ఏమి? అడవులా? ఓకే, ఇప్పుడు ఓఎంఆర్ షీట్లో. వెరీ గుడ్. చూస్తున్నారా పిల్లలు, అక్కడ ఉన్న చెప్పనా ఒంటెను మనం ఈ ప్రాంతంలో చూడవచ్చు. ఎక్కడ? రాజస్థాన్. ఆప్షన్ ఏ. అయితే ఇక్కడ ఆ ఏ ఆప్షన్ ని మనం ఇక్కడ బబ్లింగ్ చేయాలా. ఏ ఏ వెరీ గుడ్, చాలా బాగా వేయాలా. బయటకు రావద్దు నాన్న. ఇక్కడ అంటే తూడిపేస్తున్నావు కానీ అక్కడ తూడిపేసే అవకాశం ఉండదు. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. చెప్పమ్మా, ఈ జంతువు ఆహారం కోసం ఉపయోగపడదు. వెరీ గుడ్. ఇక్కడ మనం బబ్లింగ్ చేయాలా. మూడో ప్రశ్న చూసుకోవాలా. అక్కడ మూడో నంబర్ చూసుకొని మనం ఆన్సర్ అక్కడ ఏ ఉందా, బి ఉందా, సి ఉందా, డి ఉందా గుర్తుంచుకొని ఇక్కడ మనం కరెక్ట్ ఏ ఆన్సర్ అయితే ఉందో ఆ ఆన్సర్ పై మనం బబ్లింగ్ చేయాలి. ఓకేనా? వెరీ గుడ్. చూస్తున్నారా పిల్లలు, చూడండి ఏ విధంగా అక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ పై బబ్లింగ్ చేస్తున్నాం. నంబర్ చూసుకొని నాలుగో ప్రశ్నకు నాలుగో ఇక్కడ బబ్లింగ్లా నాలుగో వరుసలోనే మనం నాలుగో నంబర్ వరుసలోనే ఏనా, బిఆ, సిఆ, డిఆ మనం గుర్తుంచుకొని చేయాలి. ఓకేనా? పబ్లిక్ చేయాలి. వెరీ టైక్రోగ్రామా. టైక్రోగ్రామా జవాబు ఏమమ్మా? వెరీ గుడ్. ఇక్కడ ఓఎంఆర్ షీట్లో నాలుగో ప్రశ్నకు నాలుగో వరుసని చూసుకొని ఆన్సర్ షీట్లో బిని బబ్లింగ్ చేస్తుంది. చూస్తున్నారా పిల్లలు? వెరీ గుడ్ అంజలి. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి.
నా పేరు వర్షిత్ నేను 5వ తరగతి చదువుతున్నాను కూడా మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ముఖ్యమైన ప్రశ్నలు జవాబులు చిన్న సతీష్ సార్ మన పరిసరాల్లో 5వ ప్రశ్న గొర్రెల నుండి లాభం లభ్యమయ్యేవి ఏ పాలు బి చర్మం సి మాంసం డి ఫైబర్ ఆన్సర్ ఏమన్నానా ఆ ओके इपड़ अदो वरस वेरी गुड चूस्ट पिलो डी की इक डी करेक्ट का बट्टी डी पैन बब्लिंग से वेरी गुड वर्षित चपर्ल कटना वर्षित को कंप्लीट ना वंद प्रश्न इदेमा इला बब्लिंग से पोएमआर शीट ओके वरस नंबर करेक्ट प्रश्न नंबर ने गुर्त चेयल वेरी गुड वर्षित चपल कटी।